నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి సపోర్ట్ లభించడం లేదా, లేక ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి సహకారం కరువైందా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ తెలంగాణ సినీ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. సినీ ఇండస్ట్రీపై సీఎం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిలిచి పిల్లనిస్తానంటే ఇంకేదో అన్నట్టు ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. గతంలో సినీ పరిశ్రమకి ప్రభుత్వం నుంచి నంది అవార్డులు వంటివి ఇచ్చేవారు. కానీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దీనిపైన చాలామంది సినీ సెలబ్రిటీలు అనేక సార్లు మాట్లాడారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవార్డుల విషయంలో ముందుకొచ్చింది. నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే విషయంపై అభిప్రాయంగా కొన్ని సూచనలు ఇవ్వాలంటూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి అభిప్రాయాలు కోరారు. కానీ అటువైపు నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. దీంతో డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం సందర్భంగా ఈ అంశంపైన మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వెళ్లబుచ్చారు. ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదని, తెలంగాణ ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేస్తుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ కార్యాచరణకు ముందుకు తీసుకెళ్లాలన్నారు. సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. గద్దర్ అవార్డుల విషయంలో చొరవ తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ను కోరారు. అయితే ఈ విషయంపైన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ విభిన్నమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమనే స్పందించలేదని సీఎం అంటే సీఎం అపాయింట్మెంట్ కోసం చాలా ట్రై చేశామంటూ భరద్వాజ చెప్పడం కొసమెరుపు. ఫోన్లు చేసినా స్పందన లేదని, మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుందని అంటూనే ఒక ముఖ్యమంత్రి చెబితే ఎవరైనా చేయకుండా ఉంటారా అంటూ భరద్వాజ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గద్దర్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని భరద్వాజ తెలియజేశారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రి ఎవరిని కలవమన్నా కలుస్తామని తెలిపారు. ఇటీవల కూడా డ్రగ్స్ విషయంలో సినీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోల కోసం ప్రభుత్వం దగ్గరకు వస్తారు కానీ సమాజాన్ని మేల్కొల్పేందుకు డ్రగ్స్కు వ్యతిరేకంగా యాడ్స్ ఇవ్వలేకపోతున్నారంటూ రేవంత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఇక నుంచి సినిమా ప్రదర్శనకు ముందు ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాలని సినీ ఇండస్ట్రీకి సూచించారు. దీనిపైన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటుందని, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ డ్రగ్స్ను అరికట్టడానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. అయితే దీనిపైన సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ స్పందించలేదు. పైగా సీఎం గుర్తు చేస్తేనే తమకు బాధ్యత గుర్తు వస్తుందా అంటూ హీరో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన సారీ చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇండస్ట్రీకి ఎంతో చేస్తామంటున్న టాలీవుడ్ నుంచి అయితే అంతే స్థాయిలో ప్రభుత్వానికి సపోర్ట్ లభించడం లేదట. భారీ సినిమాలు వస్తే ఎక్స్ట్రా షోలు, టికెట్ రేట్ల పెంపకం వంటి విషయాల్లో వారు అడిగినట్టుగానే ఉత్తర్వులు ఇస్తున్నారు. కనీసం తిప్పించుకోవడం లేదు. అయినా రేవంత్ ఆశించినంతగా సినీ సహకారం తెలంగాణ సర్కార్కు రావడం లేదు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యామండ్. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.